హాయ్ పిల్లలు ఈరోజు మనం వినబోయే కథ పేరు పిచ్చివాళ్ళ నగరం మురళీధర్కి పర్యాటన అంటే ఎంతో ఇష్టం అతడు అకల్పూర్ అనే కొత్త నగరానికి వచ్చాడు అకల్పూర్ గేట్ల దగ్గరికి చేరుకోగానే అవి బార్ల తెరిచి ఉన్నట్లు కనిపించాయి సెక్యూరిటీ గార్డులను తనను అడ్డుకుంటారని ఊహించినా వారు అతన్ని చూసి చూడనట్లు వదిలేశారు నగరంలోకి అడుగు పెట్టగానే వీధులన్నీ దుమ్ము పట్టి నిర్మానుష్యంగా ఉండటం గమనించాడు వీధులకు ఇరువైపులా కొన్ని దుకాణాలు ఉన్నాయి కానీ అందులో దుకాణలదారులు లేరు చివరికి అతడు ఒక వ్యక్తిని చూశాడు మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో తనకు ఆహారం నీరు ఎక్కడ దొరుకుతాయని ఆ వ్యక్తిని అడిగాడు అతడు తల పైకెత్తి ఏమిటి అని గొనిగాడు ఆహారం నీళ్లు కొనడానికి ఎక్కడ దొరుకుతాయో చెప్పమని అడిగాడు మురళీధర్ మళ్ళీ చెప్పాడు ఆ వ్యక్తి అతన్ని ఒక దయ్యాన్ని చూసినట్లుగా చూసి పారిపోయాడు విచిత్రం అనుకున్నాడు మురళీధర్ ముందుకు వెళ్లాడు కొద్ది దూరం నడిచిన తర్వాత చెట్లతో నిండి ఉన్న ఒక చిన్న లోతులేని వాగు వద్దకు వచ్చాడు కడుపు నిండా నీళ్లు తాగాడు పండ్లు తెంపడానికి ఒక చెట్టు కూడా ఎక్కాడు అప్పుడతను కొద్ది దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉండటం గమనించాడు అతడు కొన్ని మెటల్ సిలిండర్లు పెట్టుకొని తన మోచేతులను సూర్యుని వైపు ఎత్తాడు తరువాత చేతులను సిలిండర్లోకి దించుతూ సైగలు చెయ్యసాగాడు మురళీధర్ ఆ వ్యక్తి వైపు నడిచాడు హలో ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆ మనిషి జవాబు ఇవ్వలేదు నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతున్నాను నా పేరు మురళీధర్ నేను నీకు కనిపించడం లేదా నేను సూర్యకాంతాన్ని సేకరిస్తున్నాను చెప్పాడు అతను కోపంగా సూర్యకాంతిని సేకరించడమా కాని ఎందుకు నువ్వు మూర్ఖుడివా రేపు సూర్యుడు ఉదయించకపోతే ఎలా నువ్వు బతికి ఉండాలనుకుంటే నీకోసం కూడా కాస్త సూర్యరశ్మిని సేకరించాలి కానీ ఇలా మీరు సూర్యకాంతిని సేకరించలేరు అన్నాడు మురళీధర్ తల ఊపి ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురళీధర్ తనకి షెల్టర్ కోసం మళ్ళీ వీధుల వైపు వెళ్ళాడు దారిలో అతనికి మనుషులు లేని ఒక గుడి కనిపించింది అక్కడ చూసిన దృశ్యం అతన్ని షాక్ గురి చేసింది ఒక కప్పు లేని సాధారణ చతురసం తప్ప ఏమీ లేదు ప్రాంగణం మధ్యలో ఒక పెద్ద రాతి బండ చెక్కి ఉంది అక్కడ ఒక వ్యక్తి ఒక పెద్ద బ్రౌన్ గ్రే రాయిపై తన నుదురు పదే పదే కొట్టుకుంటున్నాడు వెంటనే ఆపడానికి పరిగెత్తాడు మురళీధర్ ఏయ్ నీ నుదిటికి గాయమైంది ఏం చేస్తున్నావు ఆ మనిషి అతని వైపు చూసి నేను ప్రార్థిస్తున్నట్లు కనబడలేదా అని అరిచాడు కా కానీ మీరు గాయపడుతున్నారు ప్రార్థన చేసే పద్ధతి ఇది కాదు ఒక్కసారిగా ఆ వ్యక్తి ఏడవటం మొదలుపెట్టాడు ఆ గొడవ విని యూనిఫామ్లో ఉన్న ఇద్దరు సైనికులు వారి దగ్గరికి వచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ వారిలో ఒకడు నిలదీశాడు ఆ వ్యక్తి నా భక్తిని అవమానం పరిస్తున్నాడు ప్రార్థన చేయవద్దంటున్నాడు కోపంగా చెప్పాడు అతడు హే యంగ్ మ్యాన్ అతడు నిజమే చెబుతున్నాడు నువ్వు అతన్ని అవమానించావు అతని ప్రార్థనకు భంగం కలిగించావు అవునా నేను నేను చెయ్యలేదు మురళీధర్కి మాటలు రావటం లేదు అకస్మాత్తుగా సైనికులు అతని భుజాలు పట్టుకొని ముందుకు లాగారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పండి ఆ స్థానంలో నువ్వే మహారాజుకి చెప్పుకో అన్నారు రాజు అర్థం చేసుకుంటాడనే ఆశతో మురళీధర్ నోరు మూసుకున్నాడు అతనికి కావలసింది ఈ కొత్త నగరం ఆచార సంప్రదాయాలు అర్థం చేసుకోవడం సైనికులు రాజభవానికి తీసుకువెళ్తున్నప్పుడు ఒక స్త్రీ కొంతమంది విద్యార్థులను గణితం బోధిస్తున్నట్లు గమనించాడు కానీ అతడు అసాధారణమైనది చూశాడు ఏడు ప్లస్ రెండు ఇరవై ఒకటి తొమ్మిది ప్లస్ ఒకటి నాలుగు రెండు మైనస్ ఐదు ఎనిమిది ఆరు ఇంటూ సున్నా ఒకటి ఈ గణిత సమీకరణలు తప్పు సైనికులకు చెప్పాడు నోరు మూసుకొని ఉండు మా నగరం గురించి నీకు ఏమీ తెలియదు కఠినంగా అన్నాడు ఒక సైనికుడు కానీ మీ నగరానికి గణితానికి ఎలాంటి సంబంధం లేదు మా నగరంలో విద్యార్థులు అన్నీ నగరాల కంటే ప్రత్యేకంగా భిన్నంగా ఉండాలని మా మహారాజు కోరుకున్నారు మా విద్య విధానం భిన్నంగా ఉంటుంది మేము భిన్నమే సైనికుడు గర్వంగా చెప్పాడు కానీ భిన్నంగా ఉండటం అంటే గణిత శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను పక్కన పెట్టడం కాదు మురళీధర్ వాదించాడు నువ్వు నోర్ మూసుకో లేకపోతే రాజుగారి తెలివితేటలను కించపరిచినందుకు శిక్షకు గురవుతావు మరో సైనికుడు ఆజ్ఞాపించాడు అకల్పూర్ పేరు మురళీధర్కి ఈ నగరంలో తాను చూసిన వాస్తవ దృశ్యాలకు విరుద్ధంగా అనిపించింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు అతడు రాజభవనంలోకి ఆ స్థనంలోకి అడుగు పెట్టాడు ఆ బిల్డింగ్ అస్సలు రాజభవనంలా కనిపించలేదు సభప్రణంగంలో అడుగు వేస్తూ సైనికులు అతన్ని రాజుగారి సింహాసనం ముందుకు నెట్టారు సింహాసనానికి రెండు వైపులా చెక్క కుర్చీలపై చిరిగిపోయిన సాధారణ దుస్తులు ధరించిన పురుషులు కూర్చొని ఉన్నారు మహారాజుగారికి నమస్కారములు మురళీధర్ రాజుగారికి నమస్కరించాడు గర్వంతో తల ఊపాడు మహారాజు ఈ యువకుడు ఎవరు ఇతనికి ఏమైంది అడిగాడు మహారాజు మహారాజా ఇతను మర్యాద తెలియని పర్యాటకుడు నగర విధుల్లో తిరుగుతూ మన విద్యా వ్యవస్థ ప్రజల అంకిత భావాల్లోని ప్రతిదాన్ని ఎగతాలిగా మాట్లాడి అవమానించాడు మురళీధర్కి ఒక మాట కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి నువ్వు మా ప్రజలను అవమానించావు నువ్వు అకల్పుర్ రాజ్యాన్ని అగౌరవపరిచావు లేదు మహారాజా నా ఉద్దేశం అతడు మరింత వివరించడానికి ప్రయత్నించేలోపు మహారాజు అతన్ని చెరసాలలో వేయమని సైనికులకు ఆదేశించాడు మురళీధర్ మెదుడు చురుగ్గా పనిచేయసాగింది ఎలాగైనా తను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి ఏదైనా ఆలోచించాలి సైనికుల్లా అతన్ని చీకటి కారిడార్ల లాంటి సొరంగ మార్గంలో నుంచి నడిపించారు సెల్లార్లో ఒకటి బయటవైపు ప్రకాశవంతమైన కాంతి కలిగి ఉంది కారిడార్ అంతా మసగ్గా ఉంది అక్కడ లోపల ఏముంది అడిగాడు సైనికుణ్ణి ఇది అకల్పూర్ ఖజానా సేకరించిన కోట్లాది విలువైన రత్నాలు ఇందులో ఉన్నాయి సైనికుల్లో ఒకడు ఆసక్తిగా చెప్పాడు హోయ్ మరి చాలా సంపద ఉన్నట్లుగా నగరం కనిపించదే ఆశ్చర్యపోతూ అడిగాడు మురళీధర్ అలా ఆశ్చర్యపోకండి ఇతర నగరాల రాజ్యాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తమ సంపద ఖర్చు చేస్తాయి కానీ కరువు లేదా విపత్తు ఏర్పడినప్పుడు తనను రక్షించుకోవడానికి వారికి ఏమి మిలిగి ఉండదు ఈ ఖజానకు తాళం వేసి కష్టకాలంలో మాత్రమే ఖర్చు పెట్టాలని మా మహారాజు నిర్ణయించుకున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని రక్షించడానికి కావాల్సినంత సంపద మాకు ఉంటుంది ఎవరైనా మిగిలిపోతే మాత్రమే మీరు రక్షిస్తారు మురళీధర్ ఆలోచనలో పడ్డాడు మరొక సైనికుడితో కలిసి వారు అతన్ని తీసుకెళ్లి జైలు గదిలోకి తోసేశారు గదిలోపల అతడు క్యాన్వాస్లో తలదూర్చి పెయింట్ చేస్తున్న ఒక వ్యక్తిని చూశాడు ఆ మనిషి తలెత్తి చూశాడు కానీ ఒక్క మాట మాట్లాడకుండానే మళ్ళీ తన పెయింటింగ్లో పనిలో మునిగిపోయాడు మీరెందుకు పట్టబడ్డారు కానీ ఆ మనిషి స్పందించలేదు పెయింటింగ్ కొనసాగించాడు నా పేరు మురళీధర్ నేను టూరిస్టుని ఆ మనిషి పైకి చూశాడు మీరు ఈ నగరానికి చెందినవారు కాదా అడిగాడు లేదు మరి మీరు హోయ్ ధన్యవాదాలు ఇక్కడికి చెందని వ్యక్తిని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను నా పేరు బ్యాంజో నేను కళాకారుణ్ణి అనుకోకుండా ఈ నగరంలో అడుగుపెట్టాను రాజుగారికి నా పెయింటింగ్లో ఒక దాన్ని చూపించాను తరువాత అతడు నన్ను ఇక్కడ ఉంచాడు ఎందుకు నేను ఎగిరే మనిషి బొమ్మ వేశాను అయితే రాజుగారి మంత్రులు నేను గ్రహాంతర భావించి అతన్ని ఒప్పించారు ఇది అకల్ నగరం కాదు మూర్ఖుల నగరం నేను కూడా ఈ నగర ప్రజలను చాలా వింతగా చూస్తున్నాను అయితే మహారాజు మహారాజు కొడుకు వేరని నేను విన్నాను అతడు తిరుగుబాటు చేశాడని సైనికులు చెప్పారు విదేశీ నగరానికి వెళ్ళాడన్నారు ఏదైనా ఉంటే ఈ నగరానికి అతడు మాత్రమే ఆశాదీపం అనుకుంటున్నాను హోయ్ అలాగా కాని ఇప్పుడు మనం ఈ జైల్ నుంచి ఎలా బయటపడాలి మర్చిపోదాన్ని నువ్వు ఆ రాజుతో గొడవ పెట్టొక్కనక్కర్లేదు ఏది చెప్పినా ఇంకేదో అర్థం చేసుకుంటాడు మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు అనుకుంటున్నాను మీ దగ్గర కొన్ని కాగితాలు నలుపు రంగు పెన్నులు ఉన్నాయా నా దగ్గర కాగితాలు నల్ల పెన్నులు ఉన్నాయి కానీ వాటితో ప్రయోజనమేమిటి నా ప్లాన్ వినండి కొన్ని నిమిషాల పాటు మురళీధర్ బ్యాంజో తమ ప్లాన్ గురించి చర్చించుకున్నారు సైనికుల రాక కోసం ఎదురు చూశారు సైనికులు జైలు గది దగ్గరికి వస్తున్న శబ్దం వినగానే వినాశనం వినాశనం ఇప్పుడు నగరం వినాశాన్ని ఎవరు ఆపుతారు సమయం దగ్గర పడుతుంది అని మురళీధర్ పెద్దగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు ఏయ్ అరవడం ఆపు ఏమైంది సైనికులు ప్రశ్నించారు కాని మురళీధర్ అరవడం ఆపలేదు బాంజో తల పైకెత్తి నేను మీకు చెబుతాను ఈ వ్యక్తి సాధారణ పర్యాటకుడు కాదు ఇతడు ప్రముఖ జ్యోతిష్యుడు భవిష్యత్తు గురించి చెప్పేవాడు అన్నాడు అయితే సైనికుడు గుణికాడు సరే అతడు అరుస్తున్నది మీకు వినిపించడం లేదా అతడు ఈ నగరం వినాశనం గురించి మహారాజు గారికి చెప్పడానికి నగరంలో ఉన్నాడు కాని ఒక్క మాట మాట్లాడకుండా ముందే మీరు అతన్ని జైల్లో పెట్టారు రాబోయే వినాశనమా ఏమంటున్నావు కోపంగా అన్నాడు మరో సైనికుడు చిరాగ్గా రేపు అకల్పూర్ నగరంపై ఒక దయ్యం దాడి చేస్తుందని ఈ వ్యక్తి నాతో చెప్పాడు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం నగరం భవిష్యత్తు గురించి అతడు చెప్పేదైనా మహారాజుకి వినిపించండి తరువాత మీరు అతన్ని మళ్ళీ జైల్లో పెట్టవచ్చు బ్యాన్సో వాదించాడు జైలు గది తాళం తీసే ముందు సైనికులు నిశ్శబ్దంగా ఏదో చర్చించుకున్నారు మురళీధర్ మళ్ళీ ఒకసారి మహారాజు ముందు హాజరయ్యాడు సైనికుడు సింహాసనం దగ్గరికి వెళ్ళి మహారాజు చెవిలో ఏదో గునిగాడు మాట్లాడండి అన్నాడు మహారాజు నేను మీ నగరం జ్యోతిష్య శాస్త్ర చాటులను చదివాను అకల్పూరికి భయంకరమైన దయ్యం శాపం తలగపోతుంది ఎలా మరి ఇప్పుడు హోయ్ మహారాజా రేపటికల్లా ఒక దయ్యం ఇక్కడికి వచ్చి నిశ్శబ్దంగా నగరం మొత్తాన్ని మింగేసి తన పొట్టలో దాచుకుంటుంది నీ దగ్గర ఏమి సాక్ష్యాలు ఉన్నాయి అని అడిగాడు మహారాజా మహారాజా జరగబోయే మూడు సంఘటనలను వరుసగా నేను చెబుతాను వినండి ఈ మూడు నిజమని తెలితే నేను చెప్పేది మీరు నమ్మవచ్చు నగరాన్ని దయ్యం నుంచి రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నాడు మహారాజు గడ్డం గోక్కున్నాడు ఓకే ఆ సంఘటనల గురించి చెప్పు అన్నాడు మహారాజా మొదటిది ఈ రాత్రి మిగిలిన రాత్రుల కంటే చీకటిగా ఉంటుంది మీరు ఆకాశాన్ని స్వయంగా తనిఖీ చెయ్యవచ్చు లేదా వివిధ రకాల నలుపు రంగులు గుర్తించగల నిపుడైన ఒక కళాకారుణ్ణి అడగవచ్చు మంత్రులారా మన దగ్గర రంగుల రకాలను గుర్తించగల ఆర్టిస్టు ఎవరైనా ఉన్నాడా లేరు మనం ప్రజలకు తమ సృజనాత్మిక సామర్థ్యాన్ని భద్రపరుచుకోవాలని చెప్పాం అందుకే ఎవ్వరూ తమ కళా సృష్టిని వృద్ధ చెయ్యలేదు కానీ మన జైల్లో ఒక గ్రహంతవాసి ఉన్నాడు తాను ఒక ఆర్టిస్టు అని చెప్పుకుంటాడు బహుశా అతడు సహాయం చెయ్యగలగడేమో మంత్రుల్లో ఒకరు చెప్పారు తన జైలులోని ఖైదులను కూడా ఉపయోగించుకోవచ్చని గర్వపడ్డాడు మహారాజు సరేనన్నాడు ఇద్దరూ సైనికులు వెళ్ళి సభ సభప్రణంగంలోకి తీసుకొచ్చారు మేము మీ నేరాలను ఎత్తివేయడానికి ఒక అవకాశం ఇస్తున్నాం నలుపు రంగులోని రకాలను మీరు గుర్తించగలరా అడిగాడు మహారాజు ఖచ్చితంగా గుర్తించగలను అయితే మంచిది ఆర్టిస్టుని ప్యాలెస్లో గార్డెన్లోకి తీసుకువెళ్ళండి ఆకాశం చీకటిగా మారేంత వరకు అతన్ని అక్కడ ఉంచండి సైనికులు తిరిగి బ్యాన్సోను ప్యాలెస్ గార్డెన్కి ఈడ్చుకు వెళ్లారు సరే గారు ఇప్పుడు మిగిలిన రెండు సంఘటనల గురించి చెప్పండి మహారాజా రెండో సంఘటన నిజానికి ఒక పరీక్ష ఆవుకు సాధారణ పాలు తాగించే బదులు కుంకుమ పువ్వు కలిపిన పాలు పోస్తాం తరువాత మీ పాలు వాడు ఆవు పాలు పండినప్పుడు వాటి రంగు కుంకుమ పువ్వు పసుపు రంగులోకి మారాలి అలా జరగకపోతే దయ్యం మీ నగరం రంగులను తినడం మొదలుపెట్టిందని సూచిస్తుంది ఆశ్చర్యపోయాడు మహారాజు ఆవుకు ఆహారం ఇవ్వడం పాలు పితకడం మధ్య చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ పరీక్షను వెంటనే జరపరచమని తన మంత్రులను ఆదేశించాడు తరువాత మూడవ సంఘటన ఏమిటి మహారాజా మూడవ సంఘటన మీకు సంబంధించినది ఈరోజు రాత్రి సభ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సయనగదిలోకి అడుగు పెట్టినప్పుడు మీరు దయ్యాలను చూస్తారు ఇది విని అందరూ గునొక్కసాగారు నిశబ్దం మహారాజు ఆజ్ఞాపించాడు మురళీధర్ని మళ్లీ జైలు గదిలోకి తీసుకువచ్చారు మూడు సంఘటనలను ధృవీకరించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సభసదులను ఆదేశించాడు ఈ మధ్యలో బ్యాన్సో తోటలోని సైనికులను మోసగించి వారిని పరాధ్యానంలో పెట్టి ప్యాలెస్ కిట్కిల్లో కొన్నిటిని నల్లని సీరతో చేసిన దయ్యం పేపర్ కటౌట్స్తో కప్పాడు సాయంత్రం పూర్తిగా చీకటి పడ్డాక మహారాజు సైనికులతో కలిసి బ్యాన్సో నిలబడి ఉన్న తోటవైపు నడిచాడు ఈ రాత్రి ఆకాశం రంగు ఇతర రాత్రుల ఆకాశం రంగు కంటే ముదురు రంగులో ఉందా మహారాజా అవును ఈ రోజు రాత్రి ఆకాశం రంగు ఇతర రాత్రుల కంటే నల్లని ఛాయలో ఉంది ఎలా నాకు వేరే ఏమీ కనిపించడం లేదు ఈ తేడాను ఒక ఆర్టిస్టు కళ్ళు గ్రహించెంతగా మీ కళ్ళు శిక్షణ పొంది లేవు మీరు జాగ్రత్తగా చూస్తే నలుపు నలుపురంగు ఇంకిడార్లో మిగత రోజుల్లాగేగానే కనిపిస్తుంది ఇది బ్లాక్ చార్కోల్ మహారాజు తన సైనికుల వైపు తిరిగి మరి ఆవు సంగతి ఏమిటి అన్నాడు మంత్రులతో ఒకరు ముందుకు వచ్చి మహారాజా మీ ప్రకారం మన పాలవాడు ఇప్పటికీ ఏడు గంటల క్రితం కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగించాడు కొన్ని నిమిషాల్లో పాలు పితకబోతున్నాడు చెప్పాడు ఆవుకి పాలు పితికారు పాలలోని తెలుపు రంగు చూసిన మహారాజుకి వణుకు మొదలయింది జరగబోయే దయ్యం దాడి గురించి ఒక నిర్ధారణకు రాసాగాడు ఆ తర్వాత అతడు తన శయాన మందిరం వైపు వెళ్లాడు బయటి వైపు నుంచి కిటికీలను కప్పి ఉంచిన దయ్యం పేపర్లు కటౌట్స్లు కాంతిని మసక భరించినట్లుగా గోడలపై నీడలు పడుతున్నట్లు అతనికి అనిపించింది వెంటనే ఆ జ్యోతిషుణ్ణి పిలవండి అరిచాడు మహారాజు మురళీధర్ని మళ్లీ సభలోకి తీసుకొచ్చారు మహారాజు వనికిపోతూ అటు ఇటు తిరుగుతుండటం గమనించాడు మురళీధర్ జ్యోతిషులు గారు దయచేసి ఈ దయ్యం దాడి నుంచి మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో చెప్పండి అన్నాడు మహారాజా మిమ్మల్ని అకల్పూర్ నగరాల్ని మొత్తం రక్షించుకోవాలంటే మీరు వెంటనే మీ రాజ్యాన్ని రచమర్యాదలన్నీ వదిలి తీర్థయాత్రకు వెళ్ళాలి మురళీధర్ గంభీరంగా వివరించాడు తీర్థయాత్రలకు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు మీరు ఆకాశం ఎప్పుడు నల్లగా మారని ప్రదేశాన్ని కనుగొనాలి ఈ ప్రదేశంలో మాత్రమే ధ్యానం చేసి మీరు దయ్యాన్ని తరిమికొట్టగలరు దయ్యం మీరు చెప్పినట్లు వింటుంది అకల్పూర్ నగరం విడిచిపెడుతుంది కానీ రాజ్యం సంగతి ఏమిటి నేను లేనప్పుడు దీన్ని ఎవరు పాలిపనిస్తారు మహారాజా గ్రహాంతర కి వివిధ షేడ్స్ తెలిసినట్లుగా అనిపిస్తుంది మీరు లేనప్పుడు అతడు కలర్స్ ను ట్రాక్ చేసి నగరాన్ని పరిపాలించగలడు రంగులు సాధారణ స్థితికి వచ్చినప్పుడు అతడు సైనికులకు చెబుతాడు కాబట్టి మీరు రాజభవానికి తిరిగి రావచ్చు అయితే అన్ని ఏర్పాట్లు చేద్దాం ఒక గంటలో మనం మొదలు పెడదాం మహారాజు ఆజ్ఞ జారీ చేశాడు రాజమర్యాదలు లేవు గుర్తించుకోండి చెప్పాడు మురళీధర్ మహారాజు తన మంత్రుల దుస్తుల్ని ఆరువు తీసుకొని రహస్యయాత్రకు బయల్దేరాడు మహారాజు అస్తన ఉద్యోగాలు అతనితో కలిసి నగరం నుంచి బయలుదేరారు రాజభవనం లోపల బ్యాన్జో మురళీధర్ కృతజ్ఞతలు తెలిపి అతన్ని జైలు నుంచి విడుదల చేశాడు తాను రాజవస్త్రాలు ధరించి సింహాసనంపై కూర్చున్నాడు రాజ్యంలో తండ్రి లేడని తెలుసుకొని యువరాజు తిరిగి రాగానే తాను సింహాసనం వదులుకుంటానని బ్యాన్సో మురళీధర్కి వాగ్దానం చేశాడు మురళీధర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి బ్యాన్సోకి వీడుకోలు చెప్పి నదికి వెళ్ళిపోయాడు అకల్పూర్ నగరాల్ని వదిలి ముందు అతడు కొన్ని నీళ్లు తాగి పండ్లు తిన్నాడు ఈ నగరం నిజంగా ఎంతో సాహసం చేసింది